ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా చిత్రంలో హీరోయిన్కు తండ్రి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించిన ప్రముఖ టాలీవుడ్ నటుడు సాయి చంద్ గారు గుర్తుకు వచ్చారా? ఇక రీసెంట్ గా ఉప్పెన చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు సాయి చంద్ గారు. ఇక ఆయన ఒక తరానికి త్రిపురనేని వారి మనవడు, మరో తరానికి గోపీచంద్ గారి అబ్బాయి, ఇంకొక తరానికి తెరపై రంగుల కలలు కన్న మాభూమి హీరో, సరికొత్త తరానికి ఫిదాలో హీరోయిన్ వాళ్ళ నాన్న, ఉప్పెనలో హీరోకు తండ్రి. విభిన్నమైన అనుభవాలు, విస్తృతమైన జ్ఞాపకాలు సాయి చంద్ గారి సొంతం. సాహితీ వారసత్వం నుంచి సినీ జీవితం దాకా అన్ని ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇలా పంచుకున్నారు. అభిమాన హీరో అంటే ఎవరైనా సినిమా హీరోనో దేశ నాయకుడు అంటారు. నాకు మాత్రం మా తాతగారు కవి త్రిపురనేని రామస్వామి చౌదరి గారే ఎప్పటికీ అభిమాన హీరో. ఆయన కాలేజీ విద్య బందరు నోబెల్ కళాశాలలో జరిగింది. ఆ కాలేజీలో తాతగారు ఫుట్బాల్ టీం కెప్టెన్, సెంటర్ ఫార్వర్డ్ గా ఆడేవారు. ఒకసారి ప్రిన్సిపల్తో ఏదో గొడవ జరిగి వచ్చే సంవత్సరం రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో చేరి మీ టీమును ఓడించి కప్పు తీసుకుపోతానని ప్రతిజ్ఞ చేశారు అన్నట్టుగానే నోబెల్ కాలేజీ టీమును ఓడించి కప్పు గెలుపొందారు. పట్టుదల, పౌరసం, స్వతంత్ర ఆలోచన కలిపితే రామస్వామి గారు. తాతగారు శాకాహారి, ఐర్లాండ్లో చదివిన 3 ఏళ్ల కాలం మాంసాహారం ముట్టుకోకుండా దోసకాయ, టమాటా లాంటి శాకాహారాన్ని తీసుకునేవారు. ఆయన మొదట్లో డబ్లిన్లో ట్రినిటీ కళాశాలలో బీఏలో చేరారు. ముఖ్య విషయం, విదేశంలో ఉన్నా కూడా ఆయన వస్త్రధారణ 16 అనాల తెలుగువాడిలాగానే పంచే, లాల్చి, తలకట్టుతోనే క్లాసుకు వెళ్ళేవారు. అది అక్కడి ప్రొఫెసర్కు నచ్చలేదు. తలపాక తీసి వేసే వరకు నీవు క్లాసుకు రాకూడదు అని ఆయన ఆజ్ఞాపిస్తే దానిని తాతగారు మీ క్లాసుకు రాను, ఇవాల్టితో మీ కాలేజీకే స్వస్తి అన్నారు. తర్వాత ఇన్నర్ టెంపుల్ లా కాలేజీలో బారెట్ లా చేరారు. తలపాగతోనే కాలేజీకి వెళ్లేవారు. తాతగారికి శాశ్వత కీర్తి తెచ్చిపెట్టిన మహాకావ్యం సూత పురాణం, విశ్వనాథ సత్యనారాయణ గారు హేతువాద యుగంలో కవులు అందరికీ ఆదిపురుషుడు త్రిపురనేని అని కొనియాడారు. రాముడు కన్నా రావణుడే గొప్పవాడని, పాండవుల కంటే కౌరవులే నీతిపరులని తాతగారు తన నాటకం కురుక్షేత్ర సంగ్రామం లాంటి వాటితో నిరూపించారు. ప్రఖ్యాత నటులు ఎన్టీ రామారావు గారి పౌరాణిక చిత్రాలలో రావణ బ్రహ్మ, సుయోధనుడి పాత్రలపై తాతగారి పూర్తి ప్రభావం ఉండేది. నాన్నగారు త్రిపురనేని గోపీచంద్ గారు రచించిన చిత్రాలలో గూడవల్లి రామబ్రహ్మం గారి రైతు బిడ్డ, తరువాత నాకు ఇష్టమైన సినిమా ఎల్వి ప్రసాద్ గారి గృహప్రవేశం, ఈ 2 చిత్రాలలో చాలా వైవిధ్యం ఉంటుంది. రైతు బిడ్డలో రైతాంగ సమస్యలు, జమీందారుపై తిరుగుబాటు ప్రధానం. తాతగారు కవిరాజు ప్రభావం రైతు బిడ్డ మీద కనపడుతుంది. గృహప్రవేశం పూర్తిగా తన ఆదర్శాలతో నాన్నగారు రాసిన రచన. ఆధునిక భావాలు గల కథానాయికగా భానుమతి గారు నటించిన ఆ చిత్రంతో స్త్రీవాదానికి తెరతీశారు. అభ్యుదయ భావాలతో సామాజిక సమస్యలను వినోదాత్మకంగా చెప్పడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, నటన, పాటలు, సంగీతం, దర్శకత్వం లాంటి అంశాలతో కొత్త పోకడ్లతో రూపొందించిన గృహప్రవేశం ఆధునిక తెలుగు సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. నాన్నగారి వల్ల ఆ చిత్రంతో తాను దర్శకుడిని అయ్యానని ఎల్వి ప్రసాద్ గారికి ఎప్పుడూ ఆ కృతజ్ఞత ఉండేది. ఇంటర్వ్యూలలో గోపీచంద్ గారి దయవల్ల దర్శకుడిని అయ్యా అని చెప్పేవారు. నాన్నగారి మొదటి నవల పరివర్తనం, అప్పటికే నాన్నగారు రైతు బిడ్డ, మాయలోకం సినిమాలకు పనిచేసి ఉండటం వల్లనేమో ఆ నవలను చదువుతుంటే చక్కటి చలనచిత్రాన్ని చూసినట్లు ఉంటుంది. నాన్నగారి జైత్రయాత్రలో అసమర్థుని జీవయాత్ర నవల తొలి ఘన విజయం. తెలుగు సాహిత్యంలో అది తొలి మనోవైజ్ఞానిక నవల. ఈ నవల ఎంతో సంచలనం. సినీ నటుడు జగ్గయ్య గారు కథానాయకుడిగా అసమర్థుని జీవయాత్ర రేడియోలో ప్రసారం కూడా చేశారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు గోపీచంద్ రచన వైశిష్ట్యాన్ని కలకాలం చూడడానికి ఈ ఒక్క నవల చాలు అన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు సక్సెస్ కథలు కాదు, ఫెయిల్యూర్ కథలు చదవండి, అప్పుడు మీ తప్పులు మీకు తెలుస్తాయి అని చెప్పాక ఇప్పటి తరం వారికి అసమర్థుని జీవయాత్ర మరీ ఫేవరెట్ నవల అయింది. ఆ నవలలో సీతారామారావుతో రామయ్యదాత పశ్చాత్తాప పడే పనులు చేయకు అని ఇచ్చిన సలహా నేను జీవితంలో ఇప్పటిదాకా పాటిస్తూ వస్తున్నాను. కర్నూలులో నా జననం, నేను పుట్టినప్పుడు బ్రతకననుకున్నారు, ఎంత ప్రయత్నించినా ఏడవలేదట, డాక్టర్లు కూడా ఆశ వదులుకున్నారు. ఆ సమయంలోనే నాన్నగారు శిరిడీ సాయిబాబా గుడి మీదుగా ఇంటికి వచ్చారు. నీ పేరు పెట్టుకుంటానని బాబాను ప్రార్థించారు. చిత్రంగా నేను ఏడవటం జరిగింది. అందరూ ఆశ్చర్యపోయారు. చనిపోతాడనుకున్న బిడ్డ బ్రతికాడు. నాన్నగారు తన సిద్ధాంతాలన్నింటినీ పక్కన పెట్టి నన్ను బ్రతికించుకున్నారు. ఇది ఆ రోజుల్లో పెద్ద సంచలనం. బ్లిట్జ్ ఆంగ్ల పత్రికలు ఈ విషయం ప్రచురించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన మొట్టమొదటి తెలుగు నవల పండిత పరమేశ్వర
శాస్త్రి వీలునామా. నాన్నగారు ఏది వ్రాసినా మొదటి శ్రోత విమర్శకుల అమ్మే. నాన్నగారిది అమ్మది ఒక అందమైన ప్రేమ కథ. ఇంట్లో నాన్నగారు మంచం మీద పడుకుని కథ గాని నవల గాని డిక్టేట్ చేస్తుంటే నాన్నగారి పాదాల దగ్గర అమ్మ కూర్చొని రాస్తుంటేది. ఆ దృశ్యం నా మనోఫలకం మీద చెరగని ముద్ర వేసింది. నేను తీసిన టెలిఫిలిం పండిత పరమేశ్వర శాస్త్రి వీలు నామాలు ఆ దృశ్యాన్ని యథాతథంగా చిత్రీకరించాను. నాన్నగారు ప్రసిద్ధ రచయిత, సినిమా దర్శకులు, ఉన్నత ప్రభుత్వ ఉద్యోగి. అయినా జీవితాన్ని చాలా నిరాడంబరంగా ఉంచుకునేవారు. మార్కెట్కు వెళ్ళి కూరగాయలు తీసుకురావడం ఆయనకు రోజువారీ సరదా. మా భూమి రిలీజ్ డేట్ మార్చి 23న రానే వచ్చింది. ఉదయం నుంచి అందరికీ ఒకటే టెన్షన్. మా ఇంటి దగ్గరలోని సుదర్శన్ 30mm సినిమా థియేటర్కు వెళ్దామనుకుని నా వల్ల కాక ఇంట్లోనే ఉండిపోయా. గౌతమ్ ఘోష్, బి నరసింహరావు, రవీంద్రనాథ్ థియేటర్ దగ్గరలో ఒక ఇరానీ హోటల్లో కూర్చున్నారు. జనం విపరీతంగా సినిమాకు వచ్చారు. ఆట మొదలైంది. లోపల ఏం జరుగుతుందో మాకెవ్వరికీ తెలియడం లేదు. ఇంటర్వెల్లో మోహన్ కూడా తమ్ముడు పరిగెత్తుకుంటూ ఆ ఇరానీ హోటల్కు వచ్చాడు. లోపల అద్భుతం జరుగుతుంటే మీరిక్కడ కూర్చున్నారేంటి అని వాళ్లను సినిమా హాలుకి తీసుకువెళ్లాడు. సినిమా చూస్తున్న ప్రేక్షకుల స్పందన అమోఘం. ప్రతి డైలాగ్కి చప్పట్లు కొడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ చూస్తున్నా మండనక బండిగట్టి పాట మొదలైంది. ఇక ప్రేక్షకులను ఎవ్వరూ ఆపలేకపోయారు. తెర ముందుకు వెళ్లి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. అది సినిమాలాగా కాకుండా ఒక మహోత్సవంగా మారిపోయింది. మా అందరికీ అదో పెద్ద పండుగ. మా భూమి సినిమా అది ఒక చరిత్ర. ఆ చరిత్రలో నేను భాగం అయినందుకు నాకు మరీ పెద్ద పండుగ. ఒక్కసారిగా తెలుగు రాష్ట్రం ఉలిక్కిపడింది. ఫ్రెష్ సినిమాగా ఆకాశానికి ఎత్తేసింది. మరుసటి రోజు నుంచి మా భూమి ప్రదర్శన తిరునాళ్లగా మారిపోయింది. మారుమూల పల్లెల నుంచి ప్రజలు సినిమా చూడటానికి వచ్చేవారు. తర్వాత ఎన్నో సినిమాలు, ఎన్నో పాత్రలు. సాయి చంద్ గారు, నేను శేఖర్ కమ్ములాను, నా సినిమాలు నటిస్తారా అని అడిగేటప్పటికీ నాకొక నిమిషం నోట మాట రాలేదు. నెమ్మదిగా తీరుకుని, శేఖర్ గారు, నేను సినిమాలు నుంచి విరామం తీసుకుని 25 ఏళ్ళు అవుతుంది, కానీ మీరు అడుగుతుంటే టెంప్టింగ్గా ఉంది అని చెప్పాను. కుటుంబ కథా చిత్రం, అందులో ఒక చక్కటి తండ్రి పాత్ర మీరు వెయ్యాలి అన్నారు. నేను నీరుగారిపోయా. శేఖర్ గారు, నేను అవి వివాహుతున్ని, తండ్రి పాత్ర చేయలేనేమో అని నేను చెప్పగానే మీరు తప్పకుండా చేయగలరు అన్నారు. ఆయన ఆ మాట అనగానే నాకు మా భూమిలో నన్ను హీరోగా నటించమని గౌతమ్ ఘోష్, నరసింహరావు అడిగినప్పుడు నేను చేయగలనా అని అనుమానం వ్యక్తం చేసిన సంగతి, నువ్వు చేయగలవు అని నమ్మకం పెట్టుకో, మేము చేయించుకుంటాం అని నరసింహ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. దాదాపు 25 ఏళ్ళు సినిమా నుంచి విరామం తీసుకున్న నాకు నా 60వ పుట్టినరోజునే ఒక అత్యుత్తమ దర్శకుడు తనే స్వయంగా నాకు ఫోన్ చేసి తన సినిమాలు నటించమని అడగటం, నా 60వ జన్మదినాన అలా సృష్టి నాకిచ్చిన మరో మంచి బహుమతి ఆ ఫిదా చిత్రంలో నాన్న పాత్ర అని తర్వాత తెలుసుకోగలిగాను. ఇలా ఎన్నో విషయాలను సాయి చంద్ గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా మా భూమి చిత్రం అప్పట్లో సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. సాయి చంద్ గారి రీసెంట్ సినిమాలో ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులు జేజేలు కొడుతున్నారు. మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడమే. చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఎస్విఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.